కర్ణాటకలోని వాల్మీకి ఆదివాసి అభివృద్ది కార్పొరేషన్లు జరిగిన కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు కేటీఆర్. కర్ణాటక వాల్మీకి స్కామ్తో రాష్ట నేతలు వ్యాపారవేత్తలకు లింకులున్నాయని ఆరోపించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రాష్ట్రానికి 45 కోట్లు బదిలీ అయ్యాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆ 45 కోట్ల నగదు డ్రా చేసిన బార్లు బంగారు దుకాణదారులు ఎవరు అని ప్రశ్నించారు. ఆ బార్లు బంగారు దుకాణదారులతో కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హైదరాబాద్లో 9 మంది బ్యాంక్ ఖాతాలకు 45 కోట్లు కర్ణాటక నుంచి బదిలీ అయ్యాయని వెల్లడించారు. అంతేకాదు, ఈ వాల్మీకి స్కామ్కు సంబంధించి తెలంగాణలోనూ సీట్ సీఐడి ఈడీ సోదాలు జరిగాయని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థల సోదాల వార్తలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారన్నారు. మొత్తం 95 కోట్ల అవినీతి జరిగిందని సీఎం కర్ణాటక అసెంబ్లీలో ప్రకటించారు. సిద్దరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ అన్నారు.